మెదక్ జిల్లా నర్సాపూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శులు సోమానగారి లక్ష్మి, ఆవుల రాజిరెడ్డి హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేనివని, రాజీవ్ గాంధీ హయాంలో టెలికాం రంగం, విమాన రంగం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేసిన గొప్ప వ్యక్తి అని వారు అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షులు మల్లేశం, ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్, నాయకులు అశోక్, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, రాధాకిషన్ గౌడ్, భరత్ గౌడ్, రసన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు. ఈ రోజు మీరు పట్టుకున్న ఫోన్లు అయితేనేమి విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడానికి రాజీవ్ గాంధీ కృషి ఎనలేనిది. దేశంలోనే 21వ శతాబ్దం కల్లా మొత్తం కంప్యూటర్ యుగం కావాలని ఆ రోజు భారతదేశం కొంతమంది గొగ్గోలు పెట్టిన ఈ రకంగా ఏదైతే భారత్ కు ప్రపంచ దేశాల్లో ముందు ఉండాలంటే 21వ శతాబ్దంలో ముందు ఉండాలంటే ఈ పిలుపు మేరకు నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో మరియు నియోజకవర్గ కేంద్రమైన ఈ నర్సాపూర్లో ఈరోజు స్వర్గీయ భారతరత్న రాజీవ్ గాంధీ గారి 75వ జయంతి పురస్కరించుకొని ఈరోజు మేము ఇక్కడ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకల్లో కాంగ్రెస్ కలర్లో ఆ రకమైన రంగులలో నేను పెరిగాను, కాంగ్రెస్ కల్చర్లో పెరిగాను. కాబట్టి రాజీవ్ గాంధీ గారన్నా ఇందిరాగాంధీ గారంటే మాకు అమితమైన అభిమానం. అయితే రాజీవ్ గాంధీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు అప్పుడు యువతరానికి ఒక భావితరం నాయకుడు అయినా రేపటి దేశానికి ఆయన మార్గనిర్దేశం చేస్తాడనే హోప్స్ అని పెరిగినాం మేమంతా. అలాంటి రాజీవ్ గాంధీ గారు చేపట్టిన సంస్కరణలు విమానయాన రంగం అయితేనేమి, టెలికాం రంగం అయితేనేమి, విద్యారంగంలో సమూలమైన మార్పులు తెచ్చి ఈరోజు ఆ ఫలితాలను ఈ దేశం అనుభవిస్తుంది అంటే ఈరోజు మనము 30 సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ గారి సేవలను, ఈ జాతికి అందించినటువంటి సేవల్ని మనం ఒకసారి మననం చేసుకోవడం కంపల్సరీ. ఆ మన మరి భారతరత్న రాజీవ్ గాంధీ గారి 75వ జన్మదిన సందర్భంగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి కాంగ్రెస్ నాయకులు అందరం కూడా మరి డిసిసి అధికార ప్రతినిధి ఆంజనేయులు, మరి డిసిసి కార్యదర్శి మరి రాజిరెడ్డి గారు, మరి మండలాధ్యక్షుడు మల్లేశ్వర గారు, అలాగే మా ఎంపీపీ జ్యోతి సురేష్ గారు అందరం కూడా మరి వెల్దుర్తి మండలి ఇతర మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఘనంగా వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానికి కావాలి. అదేవిధంగా మరి దేశానికి కొరకు ప్రాణాలు అర్పించిన ఒక ఇంద్రగాంధీ గారి కడుపులో పుట్టడం నిజంగా ఆయన పుట్టుక ఒక ధన్యం. అదే రకంగా ప్రధానిగా విజయవంతంగా ఈ దేశాన్ని నడిపించిన వారి నాయకత్వం ధన్యం. అదే రకంగా దేశం కొరకు ప్రాణాలు అర్పించిన వారి ప్రాణ త్యాగం వారి జన్మధన్యంలో వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినాయి. కాబట్టి ఈ రకంగా మరి రాజీవ్ గాంధీ గారిని ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ మీ నాయకత్వంలోని మీ వారసత్వంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమని ఘంటామతంగా మా నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మేమందరం కూడా తెలియదు. భారతదేశం కొరకు బ్రతికిన వారి కుటుంబం మరి ఆ కుటుంబం నడిపించిన ఈ భారతదేశం జన్మనిచ్చిన భారతదేశం భారత మాత కూడా ధన్యుడైందని ఈ రకంగా మేము గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు మరి వారి అడుగుజాడల్లో అంటే పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు టెలికాం ఉద్యమం అయినా సంస్కరణలైనా కూడా మరి రైల్వే రిజర్వేషన్ కంప్యూటర్ రిజర్వేషన్ అయినా కూడా ఐటీ రంగంలో అదే విధంగా పేదలకు గ్రామీణ ఉపాధి పథకం కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకు హాజరైన ఆవుల రాజిరెడ్డి అన్న గారు, అదేవిధంగా సోమన్న గారు లక్ష్మారెడ్డి, వెల్లూర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా
జిల్లా అధికార ప్రతి అంజన గారు, మండల కాంగ్రెస్ పార్టీ మల్లేశ్వర్ గారు, ప్రతి ఒక్కరు కూడా జన్మదిన వేడుకలు హాజరై విజయవంతం చేసిన తెలియజేస్తారు.